హలో హాయ్ గాయస్, నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. ఇప్పుడు నేనున్న ఏరియా అయితే గాంధీనగర్ అనమాట. గాంధీనగర్లో కొత్తగా హాస్టల్లో జాయిన్ అయ్యాను. ఈ హాస్టల్లో నాకు అంత కంఫర్టబుల్ లేదు, కాబట్టి ఫీజు అయితే కట్టాం కదా, రిటర్న్ రాదు, అందుకే ఉన్నాను. మనకి ఇక్కడ ఏరియాలో ఏదైనా సరే కొత్త లొకేషన్ నేను చూడనివి చాలా ఉన్నాయి. ఇంటర్ గార్డెన్ కానీ, ట్యాంక్ బండ్ కానీ, ఇందిరా పార్క్ కానీ, ఇలాంటి కొత్త కొత్త ప్లేస్లు అయితే ఉన్నాయి ఇక్కడ నాకు తెలిసి. ఈ ఏరియా మటుకి నేను ఇక్కడ ఉన్న ఏరియాలో ఏమైనా మంచిగా చూడాల్సిన విజిట్ చేయాల్సిన ఏమైనా ప్లేసులు ఉంటే చూపిద్దాం అనుకుంటున్నాను. అందుకనే ఈ వీడియో పెడుతున్నాను. సాయంత్రం ఇందిరా పార్క్ దగ్గరికి వెళ్తున్నాను. ఇందిరా పార్క్ ఎవరైనా చూడకపోతే ఒకవేళ చూడండి. నేను ఇది మటుకి వెళ్ళలేదు ఇందిరా పార్క్లో కూడా. నాకు బ్రో ఉన్నాడు, ఇదో ఫ్రెండు అజయ్. ఇది చూడు అజయ్, అజయ్ అతను నేను చూడాలంటున్నాడు. సిగ్గు ఎక్కువ, అతను సాఫ్ట్వేర్ అనమాట. కానీ సాఫ్ట్వేర్ ఉన్నట్టున్నాడు, నీట్గా మంచిగా గడ్డం పెంచుకుని ఒక రౌడీ షెటర్లో ఉంటాడు. సాయంత్రం ఒక కెమెరామ్యాన్ అతనే అనమాట. మా హాస్టల్ చూడండి ఎంత చెత్తగా ఉందంటే, ఇలాంటి హాస్టల్ ఇప్పుడు జాయిన్ అవ్వద్దు. నేను హాస్టల్ పేరుతో చెప్పను కానీ చూడండి, ఈ బెడ్స్ మార్చమన్నా కూడా మా ఓనర్ అయితే మార్చట్లేదు, అంత చెత్త చెత్తగా ఉన్నాయి. యాక్చువల్లీ బెడ్ కానీ నాది కాదు, వేరే రోజు నాది వేరే రూమ్ అనమాట. అదే సాయంత్రం ఇందిరా పార్క్ దగ్గరికి వెళ్తున్నాను. ఆ వీడియో ఒకసారి తీసి పెట్టేస్తాను. అంటే ఎడిటింగ్ ఏం చేయను అందులో, ఎందుకంటే లైవ్ అంతా నీట్గా ఉండాలి కదా, అందుకని ఎడిటింగ్ చేయకుండా తీసిన వీడియో అంతా అప్లోడ్ చేసి పెట్టేస్తాను. చూడండి ప్రతి ఒక్కళ్ళు లైక్ నా ఇంకా తర్వాత ఎన్టీఆర్ గార్డెను, తర్వాత ట్యాంక్ బండ్ ఇవి కూడా తీసి అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే చూడని వాళ్ళు చూస్తారు చాలామంది. ఇప్పుడు మా బ్రో అయితే ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నాడు, ఇంతమటికి అవేం చూడలేదంట, అక్కడే ఉంది కానీ చూడలేదంట. అలాంటి వాళ్ళకి ప్లస్ అలాగ ఎవరైనా చూడాలనుకున్నా చూడలేకపోతున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. అందుకే నేను ఆ ప్లేస్లోకి వెళ్ళి ఆ వీడియో తీసి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి, సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.